హాయ్ అండి. పెసరపప్పు ఇంకా బెల్లం కేవలం ఈ రెండు పదార్థాలతోటి తయారు చేసే ఈ లడ్డూని మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇదైతే ఎంతో రుచిగా ఉండడం మాత్రమే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి. పెసరపప్పుని సిమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది, అందులో ఉండే పచ్చిదనం అంతా పోవాలి. మనకి అస్సలు మాడకూడదండి, మనం ఓన్లీ సిమ్లో పెట్టుకునే దీన్ని వేయించుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇది మనకి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని అలాగే ఫ్లేవర్ కోసం 3 యాలకులను వేసుకోవాలి. దీన్ని మూత పెట్టుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అస్సలు మనకి బరకగా ఉండకూడదు, మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పౌడర్లా చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరొక పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు వరకు బెల్లాన్ని వేస్తున్నానండి. ఏ కప్పుతో బెల్లం వేసామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్లోనే బెల్లం కరగాలి. ఇలా మనకి బెల్లం అనేది తీగ పాకం రాకముందే మనకి జిగురుగా అనిపిస్తుంది కదండి, అప్పుడే మనకి దగ్గరగా తీగ పాకానికి దగ్గరగా ఉంది అనిపించుకునే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనము ఇది చల్లారిన తర్వాత ఇలా మెత్తగా పౌడర్ చేసుకుని పెట్టుకున్న ఈ పెసరపిండిని ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం మనము పెసరపిండిని వేసుకున్న తర్వాత మొత్తం అదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. నేను చెప్పిన కొలతలకైతే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా మొత్తం పెసరపిండి అనేది బెల్లంలో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా మనకి ఇదంతా బాగా మిక్స్ అయింది కదండి, ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాము. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోంచి కొద్దిగా ముద్దను తీసుకుని దాన్ని మనము ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లడ్డూలా చుట్టుకోవాలండి. ఇలా రౌండ్గా లడ్డూలా చుట్టుకున్న తర్వాత దీనిపైన మీకు ఇష్టమైతే జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవచ్చు, లేదు అంటే దీన్ని ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా హెల్దీ అండి. మనము ఓన్లీ పెసరపప్పు ఇంకా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ ఇది. ఒకసారి మీ పిల్లలకు కూడా పెట్టి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ లడ్డు మనకి 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి, రోజు ఒక్కొక్కటి పిల్లలకి పెడుతూ ఉండండి. ఇది చాలా హెల్దీ. అంతేకాదు ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.